అంతరామమయం వేదగమంతరామమయం అంతరామమయం వేదగమంతరామమయం అంతరామమయం వేదగమంతరామమయం. నమస్కారం. సాఫ్ట్నెట్ మన టీవీ తెలంగాణ సమర్పిస్తున్నటువంటి అంతారామయం కార్యక్రమం భక్త రామదాసు గారి కీర్తనల డిజిటల్ శిక్షణా తరగతులకు స్వాగతం. టెలివిజన్ చరిత్రలోనే ప్రప్రథమంగా ఈ డిజిటల్ సంగీత శిక్షణా తరగతుల్ని ప్రవేశపెట్టి మీ ముందుకు తీసుకొస్తోంది సాఫ్ట్నెట్ మన టీవీ తెలంగాణ. మరి మీరందరూ కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుంటారని, సంగీత సాధన చేస్తారని ఆశిస్తున్నాం. మరి ఈరోజు తరగతులు నేర్చుకోవడానికి, కొన్ని బేసిక్స్ నేర్చుకోవడానికి, కొన్ని విషయాలు తెలుసుకోవడానికి, కీర్తన సాధన చేయడానికి సంగీత కళగారిని ఆహ్వానించుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. శాస్త్రీయ సంగీతంలో ప్రత్యేకంగా అంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోనూ, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలోనూ చాలాసేపు ఒక కీర్తనకి ముందు రాగం పాడుతూ ఉంటారు. అనేక మందికి అది అర్థం కాదు, చాలాసేపు కూర్చొని వినలేరు. కానీ సంగీత విద్వాంసులు మనం దీన్ని అద్భుతంగా ఆస్వాదిస్తూ అక్కడ కూర్చొని ఉంటారు. అసలు ఈ ప్రక్రియలు ఏంటి, వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఒకసారి వివరిస్తారా? మనకి శాస్త్రీయ సంగీతంలో మనోధర్మ సంగీతం అనేది ఒక పెద్ద చాప్టర్ అండి, చాలా పెద్ద చాప్టర్. మనోధర్మ సంగీతం అంటే మన మనస్సుకి తోచిన సంగీతాన్ని మనము వింటున్న ఆడియన్స్కి దాన్ని అనుగుణంగా వాళ్ళ మూడ్స్ని బట్టి మనము క్రియేట్ చేస్తూ పాడేదాన్ని మనోధర్మ సంగీతం అంటారనమాట. అంటే దానికి ముందు నుంచి మనం నేర్చుకున్న సబ్జెక్ట్ కాకుండా మనం సొంతంగా ఓన్గా దాన్ని క్రియేట్ చేస్తూ పాడడం అనేది మనోధర్మ సంగీతం. అంటే ఈ మనోధర్మ సంగీతంలో ఏ విధంగా మనం, ఎన్ని భాగాలు ఉంటాయి, ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి? మనోధర్మ సంగీతం చాలా పెద్ద చాప్టర్ అండి. మరి దాంట్లో చాలా భాగాలు ఉన్నాయి. రాగాలాపన అంటే పాటకు ముందు రాగాలాపన, నిరవల్లు, స్వరకల్పన, మరి రాగం, తనం, పల్లవి, ఈ విధంగా చాలా పార్ట్స్ ఉన్నాయి అందులో. మీరు ముఖ్యంగా నాలుగు పార్ట్స్ తెలియజేశారు మేడం. రాగాలాపన, స్వరకల్పన, నిరవల్, రాగం, తానం, పల్లవి, రాగం, తానం, చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు రాగాలాపన గురించి ఒక మాట తెలియజేస్తారా మేడం? రాగాలాపన అంటే దానికి సాహిత్యం అనేది ఉండదు. అంటే త, ద, రీన, తోమ్ అని ఈ పదాలతోని మనం డిఫరెంట్గా దాన్ని ఒక్కొక్క లైన్ని ఎక్కువసేపు పాడుతూ ఉంటాం. ఆలాపన మోడల్లో పాడుతూ ఉంటాం అనమాట. ఒక చిన్న రాగాలాపన వినిపిస్తారా? తప్పకుండా అండి. చక్రవాక రాగం మీకు బాగా తెలిసింది. చక్రవాకం అంటే పిబరే రామరసం అనేది చక్రవాక రాగం. అలా చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి చెప్పాను. దాంట్లో ఒక రెండు సంగతులు అంటే ఒక జస్ట్ ఒక కొంత మీకు వినిపిస్తాను. ఇలా అంటే దీన్ని చాలాసేపు మనం పాడొచ్చు. ఈ విధంగా ఈ నా అనే లెటర్తోని, తదరినా అనే లెటర్స్తోని మనం ఆలాపనని పాడుకునే అవకాశం ఉంటుందండి. అంటే ఇందులో ప్రధానంగా సాహిత్యం ఉండదు. అవునండి. అయితే స్వరస్థానాలు సరిగ్గా పలకడం అనేది కాన్సన్ట్రేట్ చేసి వాటిని సాధన చేస్తూ ఉంటారు చాలాసేపు పాడిన తర్వాత కీర్తనలోకి. అవునండి. రాగాలాపన తెలియజేశారు మేడం. స్వరకల్పన అని కూడా అన్నారు కదా, ఈ స్వరకల్పన ఏంటో ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా అండి. స్వరకల్పన అంటే మామూలుగా ఇప్పుడు కీర్తనలలో ఏదైనా కీర్తన కానీ ఆ ఫస్ట్ లైన్ ఏదైనా తీసుకుని ఆ ఫస్ట్ లైన్ ఏ స్వరంలో మొదలవుతుందో దానికంటే ముందు స్వరానికి మనము స్వరకల్పన వేస్తూ ముందు స్వరంలో ఆపి మళ్ళీ పల్లవి పాడాలి. దాన్ని స్వరకల్పన అనేది చెప్పుకుంటాం అనమాట. మీకు ఒకటి వినిపిస్తానండి. ఒక పల్లవి పాడి దానికి ఒక రెండు స్వరాలు వినిపిస్తాను. అందులో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ స్పీడ్ స్వరాలు కూడా మనం వేసుకోవచ్చు. పదలయ విన్యాసమే పల్లవి దని సనిద బొమగరి గమ పదలయ. అంటే పదలయ అనేది స్వరం చూస్తే పదనిద అని పాల స్టార్ట్ అవుతుంది. సరిగమ పదలయ అలా స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే ఈ స్వరకల్పన అనేది రచించి ఉంటారా, లేకపోతే ఎవరిది వారు ప్రత్యేకంగా దాన్ని చేసుకోవడం జరుగుతుందా? అంటే తాళానుగుణంగా టీచర్స్ దగ్గర ముందుగా కొంత నేర్చుకోవాలండి స్వరకల్పన. అంటే ముందుగా ఇలా రెండు బీట్స్ది, తర్వాత నాలుగు బీట్స్, తర్వాత ఒక ఆవర్తము, తర్వాత 16 బీట్స్, ఆ విధంగా దాన్ని పొడిగిస్తూ చివరిలో ముక్తాయి అని అంటారు. ఆ విధంగా ముక్తాయి స్వరం వేసిన తర్వాత పల్లవి పాడుతుంటాం. అయితే గురువు దగ్గర, టీచర్ దగ్గర ముందు కొంత నేర్చుకున్న తర్వాత మనం ఓన్గా కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముత్తాయి స్వరం అన్నారు కదా మేడం, ఒక్క ముత్తాయి స్వరం పాడి పల్లవి ఎలా వినిపిస్తారా, ఎలా వస్తుంది అనేది. దని ద ద ద పదని దని ద ద ద గమ పదని ద ద ద
దాని సరిగమ గరి సని ద ప మ పదని పదని స గరి సని ద ప మ పదని పదని సరి గరి సని ద గరి సని దరి సని ద ప సని ద ప మ పద్దలయ విన్యాసమే పల్లవీ. అంటే ఈ స్వర కల్పన అనేది ఉంది కదండి, డిఫరెంట్ స్వరాస్తోని మనం అలా పాడిన తర్వాత గరి సని దరి సని ద ప సని ద ప మ ఇలా అంటే తదిగిణత 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 అనేది మృదంగంలో వాయించే జాతులు. దానికి స్వరాల్ని మనం కూర్చుకొని పాడితే దాన్ని ముక్తాయి అంటాం. అంటే ఆ మృదంగం ఎండింగ్ కరెక్ట్గా దానికి లింక్ చేస్తూ స్వరాలు మీరు పాడి పల్లవిలోకి వెళ్ళండి. ఇంకొక విషయం చెప్పండి, నిరవల్ అని చెప్పారు, నిరవల్ అంటే ఏంటో ఒక మాటగా చెప్తారా? ఈ మనోధర్మ సంగీతంలో నిరవల్ కూడా ఏం లేదండి, ఒక పల్లవి సాహిత్యాన్ని తీసుకున్న తర్వాత దాన్ని అదే సాహిత్యంలో డిఫరెంట్ మూడ్స్తోని దాన్ని పాడడము నిరవల్. అది ఇదే పల్లవిని మీకు కొంచెం వినిపిస్తాను. పదలయ విన్యాసమే పల్లవి నే పాడెద, పదలయ విన్యాసమే పల్లవి నే పాడెద, సరిగమ పదలయ విన్యాసమే. ఇలా ఈ పదలయ విన్యాసం అనేదాన్నే కొంచెం డిఫరెంట్ స్వరాల్లో ఆ ట్యూన్లో మనం పాడుతూ ఉండేదాన్ని నిరవల్ అంటారు. చాలా సంతోషం మేడం. ఇంకా శాస్త్రీయ సంగీతంలో ఉన్నతమైనటువంటి లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకుంటారని మన టీవీ ప్రేక్షకులకు మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాము. ఈరోజు మీరు ఈ విషయాలు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు మేడం. విన్నారు కదండి, శాస్త్రీయ సంగీతంలో అద్భుతమైనటువంటి ప్రక్రియ అంటే స్వరకల్పన, రాగాలాపన, నిరవల్, పల్లవి వీటన్నిటినీ పాడడం, అంటే పల్లవిని మరింత మరింత రకరకాలుగా పాడడం అనేది జరుగుతుంది. ఇవి చాలామందికి అంత రుచికరంగా ఉండవు, అర్థం కాదు కాబట్టి. కానీ మనము రోజు సాధన చేస్తూ ఈ రాగాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెడితే, ఆ రాగం లోపలికి మనము వెళ్ళగలిగితే వీటిని మరింత మరింత ఆస్వాదించగలుగుతాం. మీరందరూ కూడా శాస్త్రీయ సంగీతంలోనూ ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియని మీరు తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. అయితే ప్రతి సంగీతానికి కూడా అటు నిరవలు ఇవన్నిటితో పాటు చక్కని గొంతుక, చక్కని మెలోడీ అనేది చాలా అవసరము. దాంతో మనం పాడినప్పుడు మాత్రమే అవతలి వాడు కూడా ఆస్వాదించగలుగుతారు, ఎదుటివారు ఆస్వాదించే విధంగా మనం పాడడానికి కృషి చేయాలి. మీరందరూ సాధన చేస్తారని ఈ అంతరామయం కార్యక్రమం ఉపయోగించుకొని ఈ బేసిక్స్ కీర్తనలు నేర్చుకొని చక్కగా సాధన చేసి పాడతారని ఆశిస్తున్నాం. మరి వెంటనే మనం క్లాస్ ప్రారంభించుకుందాం. సాఫ్ట్ నెట్ మన టీవీ తెలంగాణ ప్రేక్షకులకు స్వాగతం. అంతరామమయం శీర్షికన భద్రాచల రామదాసు కీర్తనల శిక్షణ తరగతులకు మీ అందరికీ స్వాగతం. ఈ శిక్షణ తరగతుల్లో భాగంగా గత కొన్ని క్లాసుల్లో మీరు సరళీ స్వరాలు జంట స్వరాలు నేర్చుకున్నారు కదా, అందులో భాగంగా ఈరోజు మనము కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని బేసిక్స్ అంటే అభ్యాస గానానికి సంబంధించిన బేసిక్స్లోని నాలుగవ జంట స్వరం మీకు ఇప్పుడు నేర్పించడం జరుగుతుంది. ప్రతి క్లాసులోనూ మనము స్వరాలు కానీ కీర్తనలు కానీ పాడే ముందు సా ప స అని పాడుకున్న తర్వాత మాత్రమే మనము క్లాస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది కదా. మరి ఇప్పుడు ఆ సా ప స పాడబోయే ముందు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో నేర్చుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులను ఒకసారి పరిచయం చేసుకుందాము. రామారావు గారు నమస్తే. శ్రీనిధి స్వామిరావు గారు నమస్కారం మేడం. సంగీత రాఘవ సంపత్ కుమార్. ఇప్పుడు మరి వీరంతా కూడా ఒకసారి సాపాస పాడిన తర్వాత జంట స్వరాలకు మనం వెళదాం. నేర్చుకోబోయే లెసన్ నాలుగవ జంట స్వరం. ఇది ఒకసారి మీరంతా కూడా రాసుకోండి. ససరిదిగా సరిగా
ససరీరి గగ మమ. తర్వాత లైన్ రిరి గగమ రిగమ రిరి గగ మమ పాప. రాసుకుంటున్నారా? తర్వాత లైన్ గగ మమ ప గమ ప గగ మమ పప దాదా. తర్వాత మమ పప ద మపద మమ పప దద నిని. తర్వాత లైన్ పప దదని పదని పప దద నిని సస. ఇంతవరకు ఒకసారి మనం పాడిన తర్వాత తరువాత లైన్లు మళ్ళీ చెప్తాను. అంటే ఇది కొంచెం పెద్ద స్వరం కాబట్టి ఇంతవరకు మనం ముందు పాడదాము. ఈ పాడబోయే ముందు, జంట స్వరం పాడబోయే ముందు, ఈ జంట స్వరాలు అన్నీ కూడా ఏ రాగంలో కూర్చబడి ఉన్నాయి మీకు ఎవరికైనా గుర్తుందా? మాయామాళవగౌళ రాగం. ఈ రాగం మన శాస్త్రీయ సంగీతమైన కర్ణాటక సంగీతంలో కొన్ని ముఖ్యమైన రాగాలు ఉన్నాయి కదా, అవి ఎన్ని రాగాలు ఉన్నాయి? 72 మేళకర్త రాగాలు అని పిలుస్తాము. ఆ రాగంలో ఈ మాయామాళవగౌళ నంబర్ ఎంత? 15 అంటే 15వ మేళకర్త రాగం అని మనం చెప్పాలి. ఇప్పుడు ఈ మాయామాళవగౌళ రాగానికి వచ్చే స్వరాలని ఒకసారి మీరు చెప్పగలరా? షడ్జమము, శుద్ధ రిషభము, అంతరగాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, కాకలి నిషాదము. ఏది ఒకసారి మీరు అంతా కూడా చెప్పండి. షడ్జమము, శుద్ధ రిషభము, అంతరగాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, కాకలి నిషాదము. షడ్జమము, శుద్ధ రిషభము, అంతరగాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము మరియు కాకలి నిషాదము. ఇది రాసుకున్న తర్వాతే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం ఈ స్వరంలోకి వెళదాం. ఈ 4వ జంట స్వరం మనం ఇప్పుడు మొదటి కాలం అంటే ఫస్ట్ స్పీడ్ పాడబోతున్నాము. స స రి రి గ స రి గ స స రి రి గ స రి గ. అంటే ఇప్పుడు ఈ స్వరానికి కూడా మనము ఆదితాళమే వేస్తున్నాం, అవునా? ఆదితాళంలో 8 బీట్లు అంటే 1 2 3 4 5 6 7 8. ఈ 8 బీట్లలోనే మనము స్వరాలు మారుతూ ఉన్నా కూడా తాళం మాత్రం ఈ 8 బీట్స్ మాత్రమే వేసుకోవాలి. అంటే స స రి రి గ స రి గ అని పాడండి. స స రి రి గ స రి గ. తర్వాత లైన్ స స రి రి గ గ మ మ స స రి రి గ గ మ మ. ఇప్పుడు స సరిరిగా సరిగా ససరిరిగా గమ అనేది ఒక లైన్ అన్నమాట. అంటే స స రి రి గ స రి గ స స రి రి గ గ మ మ అని పాడాలి. స స రి రి గ స రి గ స స రి రి గ గ మ మ. తర్వాత రి రి గ గ మ రి గ మ రి రి గ గ మ రి గ మ రి రి గ గ మ మ ప ప రి రి గ గ మ మ ప ప. ఇక్కడికి 2వ లైన్ పూర్తయింది. 3వ లైన్ గ గ మ మ ప గ మ ప గ గ మ మ ప గ మ ప గ గ మ మ ప ప ద ద గ గ మ మ ప ప ద ద. అంటే మనము సరిగమ పదనిస అనే ఈ సప్తస్వరాలు ఉన్నాయి కదా,
దాన్ని మనం ఇప్పుడు ఈ జంట స్వరాల్లో ససారీరి గగ అనే విధంగా రెండు రెండు స్వరాలు మనం పాడుతున్నాం. ఆ రెండు రెండు స్వరాలు పాడుతున్నప్పటికీ వాటి స్వరస్థానాలు అంటే వాటి ఒరిజినల్ ప్లేసెస్ అంటాము అందులోనే పాడాలి. అంటే గ అంటే అక్కడే ఉండాలి, రీ ప్లేస్ ఇది, సా ప్లేస్ ఇది. సో మీరు ఈ స్వరాలన్నీ కూడా అటు ఇటుగా మారి పాడుతున్నప్పటికీ కూడా మీరు అదే స్వరాల ప్లేసెస్లో పాడాలి. ఒకసారి ఈ మూడో లైన్ వినండి. గ గ మ మ ప గ మ ప గ గ మ మ ప గ మ ప. ఇందులో తాళం కూడా మీరు పాడేటప్పుడు తాళాన్ని కూడా జాగ్రత్తగా మీరు వేస్తూ పాడాలి. అంటే 1 2 3 4 5 6 7 8 ఈ ఎయిట్ బీట్స్లోనే మనము స్వరాలని మారుస్తూ పాడతాం. అంటే గ గ మ మ ప గ మ ప. అందుకనే మనము పాడే ముందు ఏంటంటే తాళంలో ఎక్కడెక్కడ స్వరాలు తాళంలో ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది మనము గమనిస్తూ పాడాలి. గ గ మ మ ప గ మ ప గ గ మ మ ప గ మ ప గ గ మ మ ప ప ద ద గ గ మ మ ప ప ద ద. తర్వాత మ మ ప ప ద మ ప ద మ మ ప ప ద మ ప ద మ మ ప ప ద ద ని ని మ మ ప ప ద ద ని ని. ఇప్పుడు తర్వాత లైన్ ప ప ద ద ని ప ద ని ప ప ద ద ని ప ద ని ప ప ద ద ని ని సా సా ప ప ద ద ని ని సా సా. బాగా పాడారు. అంటే కింద సా నుంచి అంటే స స రి రి అని అక్కడ కింద సా నుంచి స్టార్ట్ చేసి మొదలుపెట్టి ప ప ద ద ని ని సా సా అంతవరకు వెళ్ళింది ఇప్పుడు ఈ స్వరాలు, అవునా? అయితే మీరు ఇందులో గమనించాల్సింది ఏంటంటే సా ప సా అని మొదట్లో మీరు సాపాస పాడారు కదా, ఆ సాపాస ఎందుకు పాడాలి అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది కదా. ఎందుకు అంటే ఈ ససరిరి కానీ పపదద కానీ ఏవైతే స్వరాలు మనం పాడుతున్నామో వాటి లెవెల్స్ అంటే స్థాయిలు అంటారు. ససరిరిగా సరిగా అంటే సాలో స్టార్ట్ చేస్తున్నాం, మళ్ళీ పపదని పదని అంటే ప అని పాడుతున్నాం కదా పాలో, అక్కడ మనము పా ప్లేస్ కరెక్ట్గా పాడాలి. మళ్ళీ ప ప ద ద ని ని సా సా అన్నప్పుడు సా పైన సాలు ఆపాము, అవునా? సో ఆ విధంగా కరెక్ట్గా పాడుతున్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి మనము సా పా సా అనేది బాగా సాధన చేయాలి. ఇప్పుడు మనము ప ప ద ద ని పదని అక్కడి నుంచి ఒకసారి చెప్తాను, మీరు పాడండి. ప ప ద ద ని ప ద ని ప ప ద ద ని ప ద ని ప ప ద ద ని ని సా సా ప ప ద ద ని ని సా సా. ఓకే, ఇంతవరకు మీరు రాసుకున్నారు కదా, ఇప్పుడు తదుపరి లైన్స్ కూడా మీరు రాసుకోండి. ఇందులో రాసుకునేప్పుడు కూడా మీరు పపదదని పదని అయిన తర్వాత పపదదని సస అంటే నీ తర్వాత వచ్చే ససాకి పైన డాట్స్ పెట్టాలి, ఎందుకంటే అది టాప్లో అంటే హై పిచ్లో వస్తుంది కనుక. ఇప్పుడు సస నినీద సనీద అందులో కూడా ససాకి రెండు సాలకు కూడా పైన చుక్క పెట్టి రాసుకోండి మీరు. సస నినీద సనీద సస నీని దాద పాప రాసుకుంటున్నారా? రాసుకుంటున్నారు. తర్వాత లైన్ నిని దద ప నీ దప నిని దద పాప మామ. తర్వాత దద పాపమ్మ దపమ దద పాప మమ గగ. తర్వాత లైన్ పాప మామగ పమగ పాప మామ గగరిరి. తర్వాత మమ గగరి
మగరి మమ గగ రిరి సాస. రాసుకున్నారా? ఇప్పుడు మనం ససానినిద సనిద అన్నప్పుడు చాలా పైన స్టార్ట్ చేయాలి, అంటే పైన సాలో మనం స్టార్ట్ చేయాలి. తర్వాతలైన నీ నీ ద ద ప నీ ద ప నీ నీ ద ద ప నీ ద ప నీ నీ ద ద ప ప మ మ నీ నీ ద ద ప ప మ మ. తర్వాతలైన ద ద ప ప మ ద ప మ ద ద ప ప మ ద ప మ ద ద ప ప మ మ గ గ ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ గ రి రి ప ప మ మ గ గ రి రి. తర్వాతలైన మా మ గ గ రి మా గ రి మా మ గ గ రి మా గ రి మా మ గ గ రి రి సా సా మా మ గ గ రి రి సా సా. ఇంతవరకు కూడా ఈ జంట స్వరం, అంటే ఈ యొక్క జంట స్వరం ఫస్ట్ స్పీడ్ మాత్రమే పాడాము. ఇప్పుడు మనము ఒక బీట్లో రెండు స్వరాలు వేస్తూ ఈ 1 2 3 4 5 6 7 8 అనే ఈ 8 బీట్స్లో ఒక బీట్లో రెండు స్వరాలు, అంటే 1 2 1 2 1 2 1 2 అంటే స సరిగ ఈ విధంగా మనము రెండు స్వరాలని కూర్పు చేస్తూ పాడాలి. అది నేను ఫస్ట్ లైన్ ఒకసారి మీకు చెప్తాను, పాడండి. స సరి రి గ సరి గ స సరి రి గ సరి గ స సరి రి గ గ మ మ స సరి రి గ గ మ మ. తర్వాతలైన రి రి గ గ మ రి గ మ రి రి గ గ మ రి గ మ రి రి గ గ మ మ ప ప రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప గ మ ప గ గ మ మ ప గ మ ప గ గ మ మ ప ప ద ద గ గ మ మ ప ప ద ద. తర్వాతలైన మ మ ప ప ద మ ప ద మ మ ప ప ద మ ప ద మ మ ప ప ద ద ని ని మ ప ప ద ద ని ని ప ప ద ద ని ప ద ని ప ప ద ద ని ప ద ని ప ప ద ద ని ని సా సా ప ప ద ద ని ని సా సా. ఈ ప ప ద ద ని ని సా సా అనే వరకు మనము పైన సాకి రీచ్ అవుతున్నాం, అంటే చేరుకుంటున్నాం. ప ప ద ద ని ని సా సా అని పాడాం కదా, ఆ తర్వాత వచ్చేది ఏంటంటే కిందకి పైన స్వరాల నుండి కిందకి రావాలంటే సా సా ని ని ద సా ని ద సా సా ని ని ద సా ని ద సా సా ని ని ద ద ప ప సా సా ని ని ద ద ప ప. తర్వాతలైన ని ని ద ద ప ని ద ప ని ని ద ద ప ని ద ప ని ని ద ద ప ప మ మ ని ని ద ద ప ప మ మ ద ద ప
ప మ ద ప మ ధ ద ప ప మ ద ప మ ద ద ప ప మ మ గ గ ద ద ప ప మ మ గ గ అ ప మ మ గ ప మ గ ప ప మ మ గ ప మ గ ప ప మ మ గ గ రి రి ప ప మ మ గ గ రి రి మామ గగరి మాగరి మామ గగరి మాగరి మామ గగరి రి సస మామ గగరి రి సస మన స్వరాలు మారుతూ ఉంటాయి. అంటే మొదటి జంట స్వరము వరుస మారింది, రెండోది కూడా మారింది, ఇప్పుడు మూడోది కూడా ససరిరిగా సరిగా అనే కట్టుతోని మనము అలాగా దాన్ని డివైడ్ చేస్తూ అంటే విభజిస్తూ పాడుతున్నాము. కానీ తాళం మాత్రం ఈ 1 2 3 4 5 6 7 8 ఈ ఆది తాళంలో 8 బీట్స్ ఉన్నాయి కదా, అవునా? ఈ 8 బీట్స్కి సంబంధించిన ఆ 8 బీట్స్ మాత్రమే వేస్తూనే ఈ స్వరాలని మనము పాడాలి. సెకండ్ స్పీడ్ కానీ థర్డ్ స్పీడ్ కానీ ఏ స్పీడ్లైనా ఇదే తాళము ఇదే వరుసలో, అంటే 1 2 3 4 5 6 7 8 ఇదే స్పీడ్లో వేస్తూనే మనము ఒకటో కాలం రెండో కాలం మూడో కాలం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనము మొదటి నుండి ఈ రెండవ కాలం స్వరం పాడదాం. నేను ఒకసారి చెప్తాను, మీరు రిపీట్ చేయండి. ఇంతవరకు మీరు పైన సాకి వెళ్ళారు, ఇప్పుడు పైన సా నుండి కిందకి పడాలి. అంటే సా స నీ నీ ద సా నీ ద సా స నీ నీ ద ద ప ప సా స నీ నీ ద సా నీ ద సా స నీ నీ ద ద ప ప తర్వాత నీ నీ ద ద ప నీ ద ప నీ నీ ద ద ప ప మామ నీ నీ ద ద ప నీ ద ప నీ నీ ద ద ప ప మామ ద ద ప ప మ ద ప మ ద ద ప ప మామ గ గ ద ద ప ప మ ద ప మ ద ద ప ప మామ గ గ ప ప మామ గ ప మ గ ప ప మామ గ గ రి రి ప ప మామ గ ప మ గ ప ప మామ గ గ రి రి మామ గ గ రి మా గ రి మామ గ గ రి రి స స మామ గ గ రి మా గ రి మామ గ గ రి రి స స ఇంతవరకు కూడా మీరు ఈ జంట స్వరాలు అనే చాప్టర్లో ఈ స్వరం నేర్చుకున్నారు కదా, మొదటో కాలం రెండవ కాలం అంటే ఫస్ట్ స్పీడ్ సెకండ్ స్పీడ్, దీన్ని మీరు బాగా సాధన చేయాలి. అప్పుడు తర్వాత వచ్చే మూడో కాలం అంటే థర్డ్ స్పీడ్ మీరు ఈజీగా పాడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ బేసిక్స్ క్లాస్లో ఈ స్వరం రెండు స్పీడ్లు మీకు నేర్పించడం జరిగింది, దీన్ని మీరు బాగా సాధన చేయాలి. ఇప్పుడు మనము భద్రాచల రామదాస్ గారు రచించినటువంటి సీతారామస్వామి అనే కీర్తన నేర్చుకోవడం జరుగుతుంది. అంతరామమయం ఈ జగమంతరామమయం. ఇప్పుడు శ్రీ భద్రాచల రామదాస్ గారు రచించినటువంటి మరొక మంచి సంకీర్తన మీరు ఇప్పుడు నేర్చుకోబోతున్నారు. ఆ కీర్తన పేరు సీతారామస్వామి నే చేసిన నేరములేమి అనే కీర్తన.
ఇది చాలా మంచి కీర్తన. ఈ రాగం వచ్చేసి సావేరి రాగంలో ఈ కీర్తన సెట్ చేయబడింది. సావేరి రాగం ఆదితాళం. సావేరి రాగం అంటే మనకి కొత్త రాగమే, అంటే మీరు ఇంతవరకు కూడా నేర్చుకోని రాగం. ఇంతవరకు కూడా మీరు నేర్చుకున్న రాగాలు ఏంటంటే మాయామాళవగోళ కానీ లేదంటే మధ్యమావతి కానీ, ఆ రాగాల్లో మీరు బేసిక్స్ నేర్చుకుంటున్నారు. అదేవిధంగా ఈ రామదాస కీర్తనలు కూడా నేర్చుకుంటున్నారు కదా. మరి ఈ సావేరి రాగం గురించి మీకు కొంత వివరణ ఇవ్వాలని నాకు అనిపిస్తోంది. ఈ సావేరి రాగం ఏంటంటే చిన్న రాగం. మనము సంగీత భాషలో చిన్న రాగాన్ని జన్య రాగం అని పిలుస్తాము. అందుకని మీరు రాసుకునే విధంలో కూడా సావేరి రాగం జన్య రాగం అని రాసుకోవాలి, అంటే చిన్న రాగం. ఈ సావేరి రాగం మరి చిన్న రాగం అంటే దానికి వచ్చే స్వరాలు ఏంటి, దాన్ని ఎలా గుర్తుపట్టాలి అనే డౌట్ మీకు వచ్చిందా? వచ్చింది మేడం. మరి ఆ డౌట్ని నేను క్లియర్ చేస్తాను. ఈ సావేరి రాగం అంటే మనం ఇంతవరకు కూడా బేసిక్స్ పాడుతున్నాం కదా, అంటే సరళి స్వరాలు జంట స్వరాలు పాడుతున్నారు కదా, అవి ఏ రాగంలో కూర్చబడి ఉన్నాయి నాకు ఒకసారి చెప్పండి. అవును, మాయామాళవగోళ రాగం. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఈ మాయామాళవగోళ రాగంలో నుంచే ఇప్పుడు మీరు నేర్చుకోబోయే సావేరి రాగం పుట్టింది. అంటే ఒక పెద్ద రాగం నుంచి ఇది పుట్టింది. మీరు అందుకనే వివరణ రాసుకునేటప్పుడు ఏంటంటే సావేరి రాగం మాయామాళవగోళ రాగజన్యం అని రాసుకోవాలి. రాగజన్యం అంటే ఆ రాగం నుండి పుట్టింది అని అర్థం. ఇప్పుడు మరి ఇంకొన్ని మిమ్మల్ని ప్రశ్నలు నేను వేయబోతున్నాను. అదేంటంటే ఈ మాయామాళవగోళ రాగంని గుర్తుపట్టడానికి మనము ఏ విధంగా గుర్తుపట్టాలి? నాకు మీలో ఎవరన్నా ఒకళ్ళు చెప్పండి. స్వరస్థానాలతో రామారావు గారు మీరు చెప్పండి. బట్టి గుర్తుపడతాం, స్వరస్థానాలను బట్టి గుర్తుపట్టాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే స్వరస్థానాలలో ఆరోహణ అవరోహణ అనే క్రమం ఉంటుంది, అంటే అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అని అనుకుంటాం మనము. మనము ఇంతకుముందు క్లాసులలో చెప్పుకున్న విధంగా ఏదైనా రాగాన్ని మనం ఈజీగా గుర్తుపట్టాలి అంటే దాని ఆరోహణ అవరోహణ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ సావేరి రాగం ఆరోహణ అవరోహణ మీరు రాసుకోండి. ఆరోహణ వచ్చేసి సరిమప దశ. రాసుకుంటున్నారా? రాసుకుంటున్నాను. సరిమప దశ ఆరోహణ. అవరోహణ వచ్చేసి సనిదప మగరిస. సరిమప దశ సనిదప మగరిస. రాసుకున్నారా? రాసుకున్నాను. ఇప్పుడు ఒకసారి దీని ఆరోహణ అవరోహణ పాడిన తర్వాత అందులో స్వరస్థానాలు మీకు నేను చెప్తాను. సరిమప దశ సరిమప దశ. ఇంకొకసారి వినండి. సరిమప దశ సరిమప దశ. సనిదప మగరిస సనిదప మగరిస. ఇప్పుడు ఇందులో సనిదప మగరిస ఇది వింటూ ఉంటే మీకు ఆల్రెడీ ఒక క్లాస్లో పాడాము అనే అవగాహన వచ్చిందా? అయితే ఇక్కడ ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ సరళి స్వరం మీరు క్లాస్లో పాడారు కదా, మొట్టమొదటి క్లాస్లో సరిగమ పదనిస సనిదప మగరిస. ఇందులో సనిదప మగరిస ఉంది కదా, అదే సనిదప మగరిస ఇక్కడ మనం పాడుతున్నాం. ఆ విధంగా చూసుకుంటే ఈ సావేరికి సరిమ పదస సనిదప మగరిస అని పాడాలి. ఏది ఒకసారి వినిపించండి. సరిమ పదస సనిదప మగరిస సరిమ పదస సనిదప మగరిస. ఇప్పుడు మాయామాళవగోళ రాగంలో ఏవైతే స్వరస్థానాలు ఉన్నాయో, అంటే సరిగమ పదనిసలో ఏ రి ఏ గ అని మనం రాసుకున్నామో అవే స్వరాలు సావేరి రాగానికి కూడా మనము పాడాలి. నాకు ఒకసారి మాయామాళవగోళ రాగంలో వచ్చే స్వరాలు మీలో ఎవరైనా ఒకళ్ళు చెప్పగలరా? షడ్జమము, శుద్ధ ఋషభము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, కాకలి నిషాదము. ఇప్పుడు ఈ సావేరి రాగానికి కూడా అవే స్వరాలు వస్తాయి, అంటే ఆరోహణ అవరోహణ క్రమంలో మీకు మార్పులు ఉంటాయి, కానీ స్వరాలు అవే రి వస్తుంది, అదే గా వస్తుంది, అదే మా వస్తుంది. మరొక్కసారి ఈ డీటెయిల్స్ మీకు చెప్తాను, మీరు రాసుకోండి. సావేరి రాగానికి వచ్చే స్వరస్థానాలు షడ్జమము, శుద్ధ ఋషభము. రాసుకుంటున్నారా? రాసుకుంటున్నాను. షడ్జమము,
శుద్ధ రిషభము, అంతర్గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, కాకలి నిషాదము. రాసుకున్నారా? ఇప్పుడు ఈ సీతారామస్వామి అనే కీర్తన స్వరం ఒకసారి చెప్తాను. స్వరం అంటే మనం ఏదైనా కీర్తన సాహిత్యం పాడే ముందు దాని వెనకాల వస్తున్న ట్యూన్, దాన్ని మనం స్వరం అని పిలుస్తాము. ఆ స్వరం మీకు చెప్తాను, రాసుకోండి. సాస సాస రిపపమ గారిస. దీని కింద వచ్చే సాహిత్యం సీతారామస్వామి నే అని వస్తుంది. తర్వాత సరిపమ గమగరి సనిసరి సా. రాసుకుంటున్నారా? ఈ సరిపమ అనే స్వరాని కింద వచ్చే సాహిత్యం చేసిన నేరము లేమి అని వస్తుంది. రాసుకున్నారా? ఇప్పుడు ఒకసారి మీకు పల్లవి చెప్తాను, స్వరము ముందుగా చెప్తాను. మీకు బాగా ముఖ్యంగా గమనిస్తే ఇక్కడ ఈ సాస సాస అనేది పూర్తిగా ఆధార షడ్జమం. అంటే సాపా సాలో సా సాప సా అని పాడుతున్నారు కదా, మన క్లాసు ముందులో మనం పాడుతున్నాం కదా ఫస్ట్లో, అందులో పాడే సాపాసాలో మొట్టమొదటి సా ఏదైతే ఉందో అదే సాలో మనం కీర్తన స్టార్ట్ చేస్తున్నాం. అంటే సా 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 రి ప ప మ గ రి స సా 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 రి ప ప మ గ రి స సీతారామ స్వామి నే సీతారామ స్వామి నే సరి ప మ గ మ గ రి సరి ప మ గ మ గ రి సని సరి స సని సరి స సరి ప మ గ మ గ రి సని సరి స సరి ప మ గ మ గ రి సని సరి స. ఈ సరి ప మ కింద వచ్చే సాహిత్యం ఏంటంటే చేసిన నేరములేమి చేసిన నేరములేమి. ఈ లేమి అనే దగ్గర సని సరి స అని పాడండి. సని సరి స లేమి లేమి. ఇప్పుడు ఒకసారి స్వరం నేను మొత్తం చెప్తాను. స స స స రి ప ప మ గ రి స స రి ప మ గ మ గ రి స ని సరి స స స స స రి ప ప మ గ రి స స రి ప మ గ మ గ రి స ని సరి స. ఏది ఇంకొకసారి స్వరాన్ని మీరు సాధన చేయండి. సా 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 రి ప ప మ గ రి స స రి ప మ గ మ గ రి స ని సరి స. ఇప్పుడు మనము సాహిత్యం పాడదాం. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి సీతారామ స్వామి నే చేసిన నేరములేమి. ఇంకొకసారి మనం పాడదాం. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి సీతారామ స్వామి నే చేసిన నేరములేమి. మనము ఈ కీర్తన కూడా ఆది తాళంలోనే అంటే 8 బీట్స్లో ఉన్న తాళంలోనే పాడుతున్నాము. అందుకని మనము పాడేటప్పుడు కూడా సాహిత్యంలో ఎక్కడెక్కడ ఈ 1, 2, 3, 4 ఇక్కడ వరకు వచ్చిన సాహిత్యం ఏంటి, అదేవిధంగా ఈ 5, 6, 7, 8 తర్వాత వచ్చే సాహిత్యం ఏంటి కూడా గమనిస్తూ మనం పాడాలి. అంటే సీతారామ స్వామి నే ఇక్కడికి ఇది అయిపోయింది, 4 బీట్లు అయిపోయినాయి. చేసిన నేరములేమి అనేది ఈ చివరి 4 బీట్లలో మనం పాడడం జరుగుతుంది. ఏది ఒకసారి మీరంతా పాడండి. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి సీతారామ స్వామి నే చేసిన నేరములేమి సీతారామ స్వామి నే చేసిన నేరములేమి. ఇక్కడతోని పల్లవి మీరు నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు అనుపల్లవి మీరు రాసుకోండి. అనుపల్లవి యొక్క సాహిత్యం, అసలు పల్లవి అనుపల్లవి అంటే మనం తెలుసుకుందాం. ఏదైనా కీర్తనకి మనం మొట్టమొదటిగా పాడే లైన్ పల్లవి అని పిలుస్తాము.
ఆ పల్లవి ఒకటి రెండు సార్లు పాడిన తర్వాత తర్వాత పాడే లైన్ని మనం అనుపల్లవి అని పిలుస్తాం. ఆ తర్వాత వచ్చే సాహిత్యాన్ని మనం చరణాలుగా పిలుస్తాం. అవునా? ఇప్పుడు మీరు అనుపల్లవి స్వరము ఒకసారి రాసుకోండి. మా మమ పాపద సస. ఇక్కడ మీరు స్వరం రాసుకునేప్పుడు ఒక చిన్న డౌట్ మీకు రావాలి. ఏంటంటే ఇన్నిసార్లు వస్తున్నాయి కదా, మరి ఆ సార్లు ఆల్రెడీ మీరు నేర్చుకొని ఉన్నారా లేదా? నాకు చెప్పండి, మీకు అది మీ బేసిక్స్లో ఆ సస అనేది జంట స్వరాల్లో వచ్చిందా లేదంటే సరళీ స్వరాల్లో పాడారా? కరెక్ట్, జంట స్వరాలు. అంటే జంట అంటే రెండు రెండుగా వస్తున్న స్వరాలని మనము ఒకే స్వరాన్ని రెండు సార్లు పాడుతుంటే సస కానీ రిది కానీ పాడితే దాన్ని మనం జంట స్వరాలని పిలుస్తాం. మీరు ఆల్రెడీ బేసిక్స్లో జంట స్వరాలు నేర్చుకున్నారు కదా, ఆ ప్రయోగం ఇక్కడ కూడా మీరు చేస్తున్నాం మనం. అంటే సస అనేవి అన్నీ కూడా జంట స్వరాలు. రాసుకుంటున్నారా? ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి స్వరం. మా మమ పాపద సస. దీని కింద వచ్చే సాహిత్యం ఖ్యాతిగ నీపద పంకజములు పంకజ యుగమును రాసుకోండి. ఖ్యాతిగ నీపద పంకజ యుగమును తర్వాత లైన్. తర్వాత లైన్ యొక్క సాహిత్యం కాకుండా ఫస్ట్ స్వరం చెప్తాను. సాసస నిదపమ సాసస నిదపమ పదపమ గరిసస. దాని కింద వచ్చే సాహిత్యం ప్రీతిగ తలపగ భేదమెంచితిన. ఇప్పుడు ఈ సాహిత్యాన్ని ఒకసారి మీరు చదవండి. ఖ్యాతిగ నీ పద పంకజయుగమును పంకజయుగమును ప్రీతిగ తలపగ భేదమెంచితిన. ఓకే, ఇప్పుడు ఈ స్వరం ఒకసారి నేర్చుకోండి. మా మమ పాపద సస. మా మమ పాపద సస. మా మమ పాపద సస. మా మమ పాపద సస. ఖ్యాతి గణీపద ఖ్యాతి గణీపద పంకజయుగమును పంకజయుగమును ఖ్యాతి గణీపద పంకజయుగమును ఖ్యాతి గణీపద పంకజయుగమును సాసస నిదపమా సాసస నిదపమా. దీని కింద వచ్చే సాహిత్యము ప్రీతిగ తలపగ ప్రీతిగ తలపగ పదపమగరిసస పదపమగరిసస భేదమించితిన భేదమించితిన ప్రీతిగ తలపగ భేదమించితిన ప్రీతిగ తలపగ భేదమించితిన. ఈ అనుపల్లవి సాహిత్యం ఇప్పుడు ఒకసారి పాడదాము. ఖ్యాతి గణీపద పంకజయుగమును ఖ్యాతి గణీపద పంకజయుగమును ప్రీతిగ తలపగ భేదమించితిన ప్రీతిగ తలపగ భేదమించితిన ఖ్యాతి గణీపద పంకజయుగమును ప్రీతిగ తలపగ భేదమించితిన ఖ్యాతి గణీపద పంకజయుగమును ప్రీతిగ తలపగ భేదమించితిన. ఇది రెండు సార్లు అనుపల్లవి పాడిన తర్వాత మనము సీతారామస్వామి అనే పల్లవి రెండు సార్లు పాడాలి. ఇప్పుడు మనము అనుపల్లవి రెండు సార్లు పాడి పల్లవి కూడా రెండు సార్లు మనం అందరం కలిసి పాడదాం. ఖ్యాతి గణీపద పంకజయుగమును ప్రీతిగ తలపగ భేదమించితి ఖ్యాతి గణీపద పంకజయుగమును ప్రీతిగ తలపగ భేదమించితి సీతారామ స్వామి చేసిన నేరములేమి సీతారామ స్వామి చేసిన నేరములేమి. ఇంతవరకు కూడా మీరు ఈ కీర్తన పల్లవి అనుపల్లవి నేర్చుకున్నారు కదా, ఇప్పుడు తదుపరి మొదటి చరణం మీరు రాసుకోండి. ఈ స్వరము అంటే ఈ చరణం యొక్క స్వరం ఏంటంటే సాసస సాసరి
సాసరి రిపపమ గారిస. ఈ స్వరాన్ని కింద వచ్చే సాహిత్యం రంగుగా నా పది వేళ్లకు రత్నపు. తర్వాత స్వరం సరిపమ గమగరి సనిసరి సా. సరిపమ గమగరి సరిగరిగా అని కూడా రాసుకోవచ్చు. ఒకసారి మొత్తం స్వరం మీకు చెప్తాను. సాసస సాసరి రిపపమ గారిస సరిపమ గమగరి సరిగరిగా. దీని కింద వచ్చే సాహిత్యం రంగుగా నా పది వేళ్లకు రత్నపు. టుంగరములు అంటే ఇది మనం కలిపి పాడినప్పుడు రత్నపు టుంగరములు అని వస్తుంది. రంగుగా నా పది వేళ్లకు రత్నపు టుంగరములు నిన్నడిగితిన. తర్వాత స్వరం మమమ పాపాద సాసస సాస సాసా నిదపమ పదపమ గారిస. దాని కింద సాహిత్యం సరిగ బంగారు శాలువ పాగా సరిగ బంగారు శాలువ పాగా లంగిల్ నడికట్లడిగితిన. రాసుకున్నారా? రాసుకున్నాం. ఇప్పుడు ఈ స్వరం ఒకసారి మీకు చెప్తాను. ఇంకొకసారి స్వరాన్ని పాడండి. రంగుగా నా పది వేళ్లకు రత్నపు సరిపమ గమగరి సరిగరిగా సరిపమ గమగరి సరిగరిగా టుంగరములు నిన్నడిగితిన టుంగరములు నిన్నడిగితిన. ఇప్పుడు ఈ స్వరం మొత్తం ఒకసారి మీకు చెప్తాను. సరి రిపప మగరి సరిప మగ మగరి సరిగరిగా సరి రిపప మగరి సరిప మగ మగరి సరిగరిగా. దీని కింద సాహిత్యం ఏంటంటే రంగుగా నా పది వేళ్లకు రత్నపు టుంగరములు నిన్నడిగితిన రంగుగా నా పది వేళ్లకు రత్నపు టుంగరములు నిన్నడిగితిన. తర్వాత లైన్ మమమ పాపాద సాసస సాస మమమ పాపాద సాసస సాస. దీని కింద సాహిత్యం సరిగ బంగారు శాలువ పాగా సరిగ బంగారు శాలువ పాగా సాసాని దపమ పదప మగరిస సాసాని దపమ పదప మగరిస లంగిల్లడికట్లడిగితిన లంగిల్లడికట్లడిగితిన. ఇప్పుడు మనము ఈ చరణం సాహిత్యం మాత్రం ఒకసారి మీకు నేర్పిస్తాను. రంగుగా నా పది వేళ్లకు రత్నపు టుంగరములు నిన్నడిగితిన రంగుగా నా పది వేళ్లకు రత్నపు టుంగరములు నిన్నడిగితిన సరిగా బంగారు శాలువ పాగా లంగిల్లడికట్లడిగితిన సరిగా బంగారు శాలువ పాగా లంగిల్లడికట్లడిగితిన. ఇప్పుడు ఈ చరణం సాహిత్యం మాత్రం మనందరం కలిసి రెండుసార్లు పాడిన తర్వాత పల్లవి కూడా రెండుసార్లు పాడదాం. మీరంతా రెడీనా? రంగుగా నా పది వేళ్లకు రత్నపు టుంగరములు నిన్నడిగితిన రంగుగా నా పది వేళ్లకు రత్నపు టుంగరములు నిన్నడిగితిన సరిగా బంగారు శాలువ పాగా లంగిల్లడికట్లడిగితిన సరిగా బంగారు శాలువ పాగా లంగిల్లడికట్లడిగితిన. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి సీతారామ స్వామి నే చేసిన నేరములేమి
ఇంతవరకు కూడా మీరు పల్లవి అనుపల్లవి మొదటి చరణము నేర్చుకోవడం జరిగింది కదా, ఇప్పుడు రెండవ చరణం మీరు రాసుకోండి. చెంగట భూసుర పుంగవులెన్నగా, చెంగట భూసుర పుంగవులెన్నగా, చెవులకు చౌకట్లడిగితిన, చెంగట భూసుర పుంగవులెన్నగా, చెవులకు చౌకట్లడిగితిన, తర్వాత లైన్ మువ్వల గొలుసులు ముత్యపు సరములు అంగనలకు నిన్నడిగితిన, మువ్వలు గొలుసులు ముత్యపు సరములు అంగనలకు నిన్నడిగితిన. రాసుకున్నారా? రాసుకున్నా. ఇది ఒకసారి ఏ విధంగా పాడాలి అంటే, చెంగట భూసుర పుంగవులెన్నగా, చెంగట భూసుర పుంగవులెన్నగా, చెవులకు చౌకట్లడిగితిన, చెవులకు చౌకట్లడిగితిన, చెంగట భూసుర పుంగవులెన్నగా, చెంగట భూసుర పుంగవులెన్నగా, చెవులకు చౌకట్లడిగితిన, చెవులకు చౌకట్లడిగితిన. ఈ లైన్ మొత్తం కూడా ఒకసారి పాడండి. చెంగట భూసుర పుంగవులెన్నగా, చెవులకు చౌకట్లడిగితిన, చెంగట భూసుర పుంగవులెన్నగా, చెవులకు చౌకట్లడిగితిన, చెంగట భూసుర పుంగవులెన్నగా, చెవులకు చౌకట్లడిగితిన. ఇక్కడ చెవులకు చౌకట్లడిగితిన అనే లైన్ దగ్గర స్వరం ఏం పాడుతున్నారు రామారావు గారు, మీరు చెప్తారా? మళ్ళీ చెప్పండి ఒకసారి. సరిప మగ మగరి సరిగరిగా, కరెక్ట్. అదేవిధంగా చెంగట భూసుర పుంగవులెన్నగా అనే సాహిత్యానికి స్వరం ఏంటో సంపద్ను ఒకసారి చెప్పు. కరెక్ట్. అంటే నేను స్వరాన్ని ఎందుకు అడుగుతున్నాను మధ్యలో అంటే, సాహిత్యం పాడేప్పుడు మనం స్వరం కరెక్ట్గా పాడుతున్నామా, ట్యూన్ కరెక్ట్గా వస్తుందా అని మనం చెక్ చేస్తూ మధ్య మధ్యలో పాడుకుంటే కీర్తన మరింత బాగా పాడడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒకసారి చెంకట భూసుర ఒకసారి పాడండి. చెంకట భూసుర పుంగవులెన్నగా, చెవులకు చౌకట్లడిగితిన, తర్వాత లైన్ మూవలు గొలుసులు, మూవలు గొలుసులు ముత్యపు సరములు, ముత్యపు సరములు, మూవలు గొలుసులు ముత్యపు సరములు, మూవలు గొలుసులు ముత్యపు సరములు, అంగనలకు నిన్నడిగితిన, అంగనలకు నిన్నడిగితిన, మూవలు గొలుసులు ముత్యపు సరములు, మూవలు గొలుసులు ముత్యపు సరములు, అంగనలకు నిన్నడిగితిన, అంగనలకు నిన్నడిగితిన. ఇప్పుడు ఈ చరణము మొదటి లైన్ మీకు ఒకసారి చెప్తాను. చెంగట భూసుర పుంగవులెన్నగా, చెవులకు చౌకట్లడిగితిన, చెంగట భూసుర పుంగవులెన్నగా, చెవులకు చౌకట్లడిగితిన. రెండవ లైన్ మూవలు గొలుసులు ముత్యపు సరములు అంగనలకు నిన్నడిగితిన, మూవలు గొలుసులు ముత్యపు సరములు అంగనలకు నిన్నడిగితిన. ఇప్పుడు ఈ చరణం మొత్తం కూడా రెండు సార్లు పాడి మళ్ళీ మనం పల్లవి పాడాలి. ఏది నాతో పాటు పాడండి. చెంగట భూసుర పుంగవులెన్నగా, చెవులకు చౌకట్లడిగితిన, చెంగట భూసుర పుంగవులెన్నగా, చెవులకు చౌకట్లడిగితిన, మూవలు గొలుసులు ముత్యపు సరములు అంగనలకు నిన్నడిగితిన, మూవలు గొలుసులు ముత్యపు సరములు అంగనలకు నిన్నడిగితిన. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి, సీతారామ స్వామి నే చేసిన నేరములేమి. ఈ కీర్తన మీరు సావరి రాగలు నేర్చుకుంటున్నారు కదా, ఇప్పుడు
తదుపరి చరణం సాహిత్యం మీరు ఒకసారి రాసుకోండి. తదుపరి చరణం ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటం బడిగితిన, ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటం బడిగితిన. తర్వాత లైన్ కోమల మగు నీ మెడలో పుష్పపు ధామము లిమ్మని అడిగితిన, కోమల మగు నీ మెడలో పుష్పపు ధామము లిమ్మని అడిగితిన. ఈ చరణము మీరు రాసుకున్నారు కదా, దీన్ని మనము నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మొదటి నుండి అంటే పల్లవి అనుపల్లవి ఈ రెండు చరణాలు ఒకసారి నేను చెప్తాను, మీరు పాడండి. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి, సీతారామ స్వామి నే చేసిన నేరములేమి, ఖ్యాతిగని పద పంకజయుగమును ప్రీతిగతలపగ భేదమించితిన, ఖ్యాతిగని పద పంకజయుగమును ప్రీతిగతలపగ భేదమించితిన. ఇప్పుడు మనం పల్లవి అనుపల్లవేరు వరకు మనం పాడడం జరిగింది అవునా. ఇప్పుడు తర్వాత చరణము రంగుగన పది వేళ్లకు రత్న పొటుంగరములు నిన్నడిగితిన, రంగుగన పది వేళ్లకు రత్న పొటుంగరములు నిన్నడిగితిన, సరిగ బంగారు శాలువ పాగాలంగీలడి కట్లడిగితిన, సరిగ బంగారు శాలువ పాగాలంగీలడి కట్లడిగితిన. ఇప్పుడు ఇంకొక చరణం కూడా మనం పాడదాం. చెంగట భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగితిన, చెంగట భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగితిన, మూవలు గొలుసులు ముత్యపు సరములు అంగనలకు నిన్నడిగితిన, మూవలు గొలుసులు ముత్యపు సరములు అంగనలకు నిన్నడిగితిన. ఈ కీర్తన ఈరోజు పల్లవి అనుపల్లవి కొన్ని చరణాలు మీరు నేర్చుకున్నారు కదా, దీన్ని బాగా సాధన చేయాలి. అంటే ఒకే క్లాసులో మీరు నేర్చుకున్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో మీరు సాధన చేస్తేనే అది మీకు బాగా పాడడానికి ఉపయోగపడుతుంది. సో మీరు నెక్స్ట్ క్లాస్కి వచ్చే లోపల ఈరోజు నేర్చుకున్నటువంటి ఈ కీర్తన మరియు బేసిక్స్ కూడా చాలా సాధన చేసి మీరు నెక్స్ట్ క్లాస్కి రెడీగా వస్తారని ఆశిస్తూ ఈరోజు క్లాసు ఇంతటితో మనం ముగిసిందని చెప్పుకుందాం. అంతరామమయం వీ జగమంతరామమయం, అంతరామమయం వీ జగమంతరామమయం, అంతరామమయం వీ జగమంతరామమయం.